హడావుడు మామూలుగా ఉండదు. పిల్ల తరపు చుట్టాలు, పిల్లగాని తరపు చుట్టాలు, బండ్లు కార్లలో వచ్చి పోతుంటే మస్తు హంగామా నడుస్తుంది. ఆకాశమంతా పెండ్లి పందిరి వేసి పచ్చని తోరణాలు, కరెంటు లైట్లు, అబ్బో చూడ ముచ్చటగా ఉంటుంది కదా. కానీ ఒక్క దగ్గరనే వందల జంటలు ఒక్కటైతే ఆ సంబరం ఎట్లుంటుంది? మాటలలో చెప్పలేం కదా, అందుకే చూపిస్తున్నాం చూడుర్రీ. బాపురే, ఏమన్నున్నదా పెళ్లి సందడి? కాదు కాదు, పెళ్లిళ్ళ సందడి, జాతర జాతర జరిగినట్టే ఉన్నది. ఔ, ఈ వేదిక మీదనే లక్షల మంది సమక్షంలో ఒక్కసారే 300 జంటలు ఒకటైనాయి. సూరత్ లోగా కంపెనీ వాళ్ళు తండ్రి ఉండి తల్లి లేకున్నా, తల్లి ఉండి తండ్రి లేకుండా పిల్లలకు ఇట్లా సామూహికంగా లగ్గాలు జరిపారు. ఎవరెవరు ఆచారం ఎట్లుంటే అట్లనే అయినాయి లగ్గాలు. ఈ పెళ్లిళ్ళని ఒకెత్తి అయితే ఒక్కసారే లక్షల మందితోని అవయవదానం మీద ప్రతిజ్ఞ చేయించారు. 10 5,000 మందికి ఇటనే లగ్గాలు చేసిండ్రట. కానీ ఒక్క పెళ్లి చేస్తేనే ఇంట్లోకి 4 కంటి నిండా నిద్రుండదు, తిండి చక్కగా ఉండదు. అసువంటిది ఒక్కసారే 300 జంటలకు లగ్గాలు చేసినంటే మామూలు ముచ్చట కాదు పోన్రీ.